దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి అంటే, వినూత్నంగా దేవుడు నన్ను దర్శించి నన్ను నాకు బోధించిన విషయం ఏంటంటే, అన్యజనులకి సువార్త నీ ద్వారా వేరే రకంగా ప్రకటించబడాలి అని దేవుడు నాకు ఆదేశించడం జరిగింది. ఆ కోణంలోనే మీకు నా సాక్ష్యాన్ని నేను తయారు చేశాను, అదే మీకు చెప్పబోతూ ఉన్నా. ఎందుకు ఆ కోణంలోనే చెప్పబోతూ ఉన్నానంటే, జనరల్గా సాక్ష్యం, నేను హైందవ కుటుంబం నుంచి వచ్చాను, సాక్ష్యం అనేది నాకేదో యేసు ప్రభు వారు చేశారు కాబట్టి వచ్చాము అనే ఉంటుంది ఎక్కడైనా కూడా. కానీ నా సాక్ష్యం అట్లాంటిది కాదు. ఆయన సృష్టికర్తని నేను గ్రహించి వచ్చాను, ఇంకా ఆయన కింద ఎవరు కూడా లేరు అని ఆయన చెప్పటం, అది రుజువుపరచబడి, ఓహో ఇంకెవరు లేరనమాట ఈయన అధికారం కింద, ఆయన ఒక్కడే అనమాట అని తెలుసుకుని నేను వైపు చూడటం జరిగింది. ఇట్లాంటి సాక్ష్యం చెప్పమని దేవుడు ఎందుకు ఆదేశిస్తున్నాడు అంటే, ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాలన్నీ కూడా ఏ వేరే రకంగా దేవుడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్తుంది. అసలు విషయానికి రావాలి కాబట్టి, నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, ఊరు సత్రంపాలెం అనేటువంటి గ్రామం, మచిలీపట్నం పక్కన మంగినపూడి బీచ్కి పక్కన ఉంటుంది ఆ ఊరు. నేను ఆర్టీసీలో డిపో మేనేజర్ స్థాయిలో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసి ఇప్పటికి 13 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో రిటైర్ అవ్వడం జరిగింది. నేను నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువుని. నేను భక్తి శ్రద్ధలతో రిటైర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటా ఉన్న 1-2 సంవత్సరాల పాటు అట్లా జరిగింది. 2010లో రిటైర్ అయ్యంటే 13 సంవత్సరాల క్రితం. 2011 అంతా తీర్థయాత్రలు తిరుగుతూనే ఉన్నా. 2011 అంతా తిరిగా, 2012కి ఇక బిగిన్ అయింది దేవుడి దర్శనాలు చూపించడం. ఈ యొక్క తీర్థయాత్రలో తిరుగుతూ ఉండగా నాకు మొదటి నుంచి కూడా ఆలోచన ఏంటంటే, అసలు అన్ని మత గ్రంథాలు చదివేసి అసలు దేవుడు అన్న ఆయన ఒకడే ఉండాలి కదా, భూమి సృష్టి ఇదంతా ఎవరో ఒకళ్ళే చేస్తారు కదా, ఎంతమంది దేవుళ్ళు ఆరాధిస్తారేంటి, ఇన్ని మతాలు ఉన్నాయేంటి, అసలు ఆయన ఎవరు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడు. రిటైర్ అయిన తర్వాత పని కట్టుకుని ఎన్ని గ్రంథాలు చదువుదాంలే, ముందుగా తీర్థయాత్రలు తిరుగుదామని చెప్పి నేను ఆ పని చేస్తూ వచ్చా. ఇక మనం చదివి తెరుచుకునే ముందు అనేక మంది పండితులను కూడా అడిగా, అయ్యా అసలు సృష్టికర్త ఎవరు, మనం అనేక మంది దేవుళ్ళు ఆరాధిస్తున్నాము, అసలు ఈ సృష్టిని అంతా చేసింది నేను అని ఎవరు చెప్పలేదు కదా, మరి అసలు ఎవరు సృష్టికర్త, మరి మన దేవుళ్ళు అందరూ కూడా సూర్యుడికి చంద్రుడికి దండాలు పెడతా ఉంటారు కదా, అంటే ఆ సూర్యుడు చంద్రుడిని వీళ్ళు చేయలేదనే అర్థం, ఆయన చేసిన ఆయన ఎవరో ఒక పెద్ద ఆయన ఉండొచ్చు కానీ అంటే వాళ్ళు ఏమన్నారంటే, అది మన శక్తికి అందదండి, అదంతా మాయ, సృష్టికర్త అని ఆయన తెలుసుకోవటం మన వల్ల కాదు, ఆయన ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఎవరో మనకి ఎవరికి తెలియదు, ఏ రూపంగా ప్రార్థన చేసినా ఏ రూపంగా ఆరాధించినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. క్రైస్తవులైనా మహమ్మదీయులైనా హిందువులైనా ఎవరైనా ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఆరాధిస్తే ఆయనకి వెళతాయి అని చెప్పారు. ఇంతేనా, అది ఎందుకు తెలుసుకోలేము మనం, సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోవటం ఏంటి అనుకునేవాడిని నేను. కాబట్టి ఆ పందాలో నేను వెళుతూ ఉండగా దేవుడు దర్శనాలు చూపించడం మొదలుపెట్టారు నాకు. బైబిల్ గ్రంథంలో దేవుడు దర్శనాలు చూపిస్తుంది, నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరు, నేను తిరిగే పుణ్యక్షేత్రాలు ఏంటి, నేను పైగా పుణ్యక్షేత్రాలు తిరుగుతుండని అనుకుంటే ఆ దర్శనం వచ్చింది. తెల్లటి వస్త్రాలు దర్శించుకుంటే ఒక ఆయన వచ్చి బైబిల్ గ్రంథం ఇది సరైన మార్గము అన్నారు. ఇదేంటి ఇది సరైన మార్గం అంటారంటే, మనం వెళ్ళే మార్గాలన్నీ సరైనవి కావా ఏంటి, క్రైస్తవులు ఎలాగా అంటారు ఇది నిజమేనా ఏంటి చూద్దామని బైబిల్ గ్రంథం తెరిచాం. బైబిల్ గ్రంథం తెరిస్తే నా హృదయం కూడా తెరవబడింది ఏమో నాకు తెలియదు, కానీ చక్కగా అర్థమైపోయింది సృష్టికర్త ఎవరో దీంట్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు దాకా మాకు తెలియదు, మనకెందుకు తెలియదు, మనకు తెలియదు అన్నారు అందరూ. దీంట్లో అసలు నేనే అబ్బాయి సృష్టికర్త అని చెప్పి 100కి 100 పాళ్ళు ఆయన రుజువులతో సాక్ష్యాలతో బయలుపరిచారు. అప్పుడు అర్థమైంది ఈయన సృష్టికర్త అన్నమాట. ఏంటి క్రైస్తవులు ఎవరు ఈ మాట చెప్పరేంటి, యేసు ప్రభు వారు వచ్చారు సిలివయాగం చేశారు, మీకు నరకం తప్పించాలంటే ఆయన దగ్గరికి రండి, మీకు ఏదన్నా కావాలంటే జబ్బులు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆయన దగ్గరికి రండి అంటున్నారు. అంతేగాని ఈయన సృష్టికర్త అని ఎవరు చెప్పరే, ఇంతవరకు చెప్పలేదు ఎవరు, ఏదో ఒక దేవుడు పోని మహిమ ఎక్కువ తక్కువ ఉంది, ఒక దేవుడు అనుకుంటున్నాక ఆయన సృష్టికర్త అని, మిగతా వాళ్ళు ఎవరు ఆయనకు సంబంధించిన వాళ్ళు కారని ఆయన చెప్పినట్టు మనకు ఎవరో చెప్పలేదండి ఏ క్రైస్తవుడు కూడా అని నేను అనుకోవటం జరిగింది. ఆ దర్శనాలు ఒకదాని వెంట ఒకటి అడిగి, నిజం చెప్పాలంటే నేను యేసు ప్రభు వైపు చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అన్నీ బాగానే ఉన్నాయి, మంచి గుణాలు ఇచ్చాడు, నేను ఆరాధించే దేవుళ్ళు ఆరాధించుకుంటా ఉన్నా, నేను రిటైర్ అయిన నాటికి పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు,
ఇక నా పనెల్లో ఏంటంటే దేవుడి ధ్యానంలో ఉంటుంది. నా స్నేహితులు కూడా చాలామంది హిందూ దేవాలయాల్లో పూజారులుగా రోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించి తెల్లారి లేచిన కాడించి కొంతమంది మా రిటైర్డ్ ఆఫీసర్సే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకే పని ఉంది, అన్నీ బాగున్నాయి, పిల్లలు సెటిల్ అయిపోయారు, మంచి ఉద్యోగం చేశారు, అన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి, దేవుడి ధ్యానంలో గడుపుతూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి మరి మా రిటైర్డ్ ఆఫీసర్స్ అట్లా దేవుడు పాదాల చెంత 24 గంటలు ఆ దేవాలయానికి వెళ్తాం, ఆ పూజలు చేయటం, రావటం, ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకో అట్లా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు దేవుళ్ళ కారా అంటే వాళ్ళు ఆలోచించలే, వాళ్ళకి తెలియదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనేమో నేను దేవుడిని అని నాకు చూపించడం జరిగింది. మరి ఇదేంటి కథ అని చెప్పి నేను ఆలోచించుకుంటే నా జ్ఞానాన్ని బాగా దేవుడు ఇంప్రూవ్ చేశాడు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, జ్ఞానం ద్వారా నువ్వు సువార్త ప్రకటించాలి. అందరు ప్రకటించే సువార్త తెలుసు. అందరూ ఏం ప్రకటిస్తున్నారు సువార్త అంటే, ఏదన్నా నీకు కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేయి, ఆయన చేసేస్తాడు. అలాగే నరకం తప్పించుకోవాలంటే ఆయన దగ్గరికి వచ్చేయి, ఆయన శిలువ్యాగం చేశాడు, ఆయన తప్పిస్తాడు. ఈ రెండు పదాలే చెప్తున్నారు ఎవరు చెప్పినా. ఆ రెండు పదాలు అజ్ఞజనులకు చాలామందికి ఇష్టం కాలేదు. ఎందుకంటే నువ్వెవరవయ్యా, నన్ను యేసు ప్రభువు నమ్ము, నువ్వు ఇక్కడెళ్ళు, ఇక్కడ కూర్చో, ఇక్కడ నుంచో అని చెప్తాకు నువ్వెవరవయ్యా, నా జ్ఞానం లేదా, నేను ఎంత హోదాలో బతికాను, ఎన్ని తీర్పులు తీర్చాను, ఎంతమందికి న్యాయం తీర్చాను, అటువంటి నన్ను పట్టుకుని నువ్వు వచ్చి నువ్వు ఇట్రా, నువ్వు ఇక్కడ కూర్చో, అది కరెక్ట్ కాదు అన్నావేంటి, ఆ విషయం మాకు తెలీదా, మేము తెలుసుకోలేమా, ఏమన్నట్టు జ్ఞానం చెప్పు, మేము తెలుసుకుంటాం, అది వదిలేసి నువ్వు రా అంటే నువ్వు ఎందుకు రావాలి, అసలు రానే రా, నువ్వు చెప్పావు కాబట్టి, మేము జ్ఞానం తక్కువ వాళ్ళను బుద్ధిహీనులు అని రుజువుపరచుకోవాలా మేము వచ్చి, నువ్వు తెలియగలవాడని, మాకు ఇప్పుడు దాకా బుద్ధి లేదని, నువ్వు చెప్తే విని వచ్చావని అనిపించుకోవటానికి రావాలా మేము, రావాపై అనే మనస్తత్వంతో వాళ్ళు మనస్సులు అంటే గాయం ఏర్పడిపోయింది. రా రా తెల్లారిపాటికి, తెల్లారిపాటికి ఏమైపోతుందో తెలీదు, ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం అని మీటింగ్కి పెట్టి చెప్పేసి ఆ మీటింగ్ అయ్యే లోపలే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళని చేతులెత్తండి అంటారు. నేను ఎప్పుడన్నా యేసు ప్రభు మాటలు విందామని ఎప్పుడన్నా సువార్త మీటింగ్కి వెళితే చేతులెత్తండి, అసలు దేవుడు కావాల్సిన వాళ్ళు ఎవరో అంటున్నారు. ఇదేంటి అప్పటికప్పుడే చేతులు ఎత్తేస్తామని దేవుడు ఎవరో తెలుసుకుంటే, కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా మేము ఎవరెవరో దేవుళ్ళు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు మంచి వచ్చేవాడో తెలుసుకోటాకు వస్తే, నువ్వు యేసు ప్రభు దేవుడు అంటే నువ్వు చెయ్యొద్దు అంటే ఇప్పటికిప్పుడు నేను నిర్ణయం తీసుకోవటం అవుతుందా, అది ఎక్కడ సాధ్యం, నన్ను ఆలోచించుకునేవా నువ్వు, నువ్వు చెప్పేదే చెప్పి వెళ్ళిపోతే నేను ఆలోచించుకుంటా, ఇప్పుడు చేయొద్దావు అంటావేంటి, రేపేమైపోద్దో తెలీదు, రేపు బతుకుతావో నరకానికి వెళ్ళిపోతావు అంటే ఎల్ఐసి వాళ్ళలాగా వచ్చి తెల్లారిపేటకి నువ్వు చచ్చిపోతావేమో అన్నట్టు అదేం మాటలు అని వాళ్ళకు మనస్సుల నిండా కూడా విరక్తి. ఈ దేవుడు సభలకు వెళ్ళకూడదు మనం, ఈ పాస్టర్ల మాటలు వినకూడదు మనం, వీళ్ళంతా ఇట్టగా చెప్తారు అని చెప్పి ఎవడికాడు, అసలు మరి వినం, మనం వినొద్దు, ఏ చెప్తున్నారా, మన చెవులు మూసుకుందాం అంతే, పోతారు అటు చెప్పుకుని పోతారు మనకెందుకు అనే పరిస్థితి వచ్చేసింది. దేవుడు ఇదంతా చూశాడు ఏమో కానీ ఆ పదాలను వాడొద్దు. మరి ఇంకేం సువార్త ప్రకటించాలండి, యేసు ప్రభువును నమ్ము అని చెప్పొద్దు. మరి ఇంక నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు యేసు ప్రభువును నమ్ము అనే పదం నువ్వు వాడక్కర్లా, జ్ఞానం చెప్పు. నువ్వు ఎలా వచ్చావు, ఒకటి చెప్తే వచ్చావా, రాలేదుగా, నీ జ్ఞానం ప్రకారం నువ్వు వచ్చావు, అట్టాగే వాళ్ళు కూడా జ్ఞానం ప్రకారం వస్తారు, నువ్వు చెప్తే వస్తారు లేకపోతే మాంటారా ఏంటి, కాబట్టి నీ జ్ఞానం నువ్వు ఎలా వచ్చావో చెప్పు అంతే అని చెప్పారు. ఈ వినూత్న పందాయేటటువంటి సాక్ష్యం అనేక మందికి ఈరోజు అవసరం, కాబట్టి ఆ సాక్ష్యాన్ని నేను చెప్తా వచ్చా. శిలువయాగం నరకం ఆయన ఆలోచించుకోలేడా మనం చెప్పకపోతే, నీ జ్ఞానం ఫుల్గా ఇచ్చేయి సృష్టికర్త ఆయన దేవుడు ఒక్కడే, ఆయన ఇచ్చేసాడు అది చేశాడు ఇట్లా అని చెప్పు, చెప్పిన తర్వాత ఆయన ఆలోచించుకో నరకం ఉందో లేదో ఆయన తెలుసుకోలేడా, నువ్వు చెప్తే జ్ఞానం, నువ్వు చెప్పడం ఏంటి, నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్పడం ఏంటి, నువ్వు వెళ్తాడో లేదో ఆయన తెలుసుకొని, ఆయన తెలుసుకొని అని చెప్పి దేవుడు చెప్పడం చేత ఆ పదాలు కూడా నేను వాడాల, కాబట్టి అట్లా వాడకుండా నేను సాక్ష్యం చెప్తా వస్తూ ఉన్నా. ఇప్పుడు వాసన పాయింట్కి వస్తూ ఉన్నా, మరి ఏంటండి మీరు ఏం చెప్పారు, మీరు సాక్ష్యం అంటే నేను చెప్పే సాక్ష్యం ఒకటి, నేను 100,000 మరి ప్రసంగాలు చేసే సాక్ష్యాలు చెప్తున్నా, టీవీ ప్రసారాలు చెప్తా, ఏంటి మీరు చెప్పేది, సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటిస్తున్నా అన్నారు, ఏంటి మీరు చెప్పేది అంటే, నేను చెప్పింది ఒకటే, సృష్టికర్త ఒక్క ఆయనే, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు, దానికి సరి అయిన రుజువులు సాక్ష్యాలు నాకు దొరికినాయి, అవి మీ ముందు ఉంచుతున్నా. ఇవి కాకుండా ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా దొరికితే మీరు ఆలోచించుకోవచ్చు, ఎక్కడ లేదు నాకు దొరకలేదు నేను ఇట్లా వచ్చా, ఫస్ట్ పాయింట్. 2, ఈ పరలోకం ఉన్నారు అసలు ఉన్నాయా లేదా, ఎవరైనా చూశారు ఏంటి దానికి రుజువులు ఉన్నాయా అంటే, బైబిల్ గ్రంథంలో రాశారు తప్ప రుజువులు లేవంటున్నారు క్రైస్తవులు, నో, దానికి రుజువులు కూడా నేను కల్పించా, కాబట్టి ఆ రుజువులు చెప్పమన్నాడు. అటువంటి రుజువులన్నీ తీసుకొచ్చి చెప్పా. ఇటువంటి రుజువులు ఇప్పటివరకు చచ్చిన వాడు ఎక్కడున్నాడో చూపించగల దేవుడు ఎవరికైనా దొరికితే అటు వెళ్ళవచ్చు, నాకు దొరకలేదు ఇటు వచ్చా. 2, 3, అన్ని జనులు కూడా బాగానే ఉన్నారు, అన్ని జనులు అన్ని మేళ్ళు పొందుతున్నారు, వాళ్ళు ఆరాధించే దేవతలను ఆరాధిస్తూ ఉండగా
వారికి కూడా అన్ని మేళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతూ ఉంది? యేసు ప్రభు ఒకడే దేవుడే, మిగతా వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఎలా జరుగుతుంది? దానికి రుజువులు సాక్ష్యాలు తీసుకొచ్చి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే సమస్త సృష్టిలోని ప్రాణులను పోషిస్తూ ఉన్నాడు. ఎవరికైనా మేలు జరిగిన కీడు జరిగిన ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు వల్లే వస్తుంది. ఆయన ఎవరో వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా ఈ దేవుడే నరులందరి మార్గాలను కన్నులారా చూసి వారి క్రియాఫలాలు వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు అని అనేక రెఫరెన్సులు తీసుకొచ్చి చూపించారు. జనరల్గా కర్మఫలతో అనుభవించవలసి వస్తే ఎప్పుడు కర్మ వాడు అనుభవించాలని చెప్పి జనరలైజ్ చేసి సిద్ధాకరించి కర్మ సిద్ధాంతం అని మేము అనుకునేవాళ్ళం. కానీ ఈ కర్మని ప్రకారం క్రియల్ని తీసుకొచ్చి నేనే ఇస్తున్నా ప్రతివాడికి అని ఎవరు ఎక్కడ చెప్పల మాకు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి మనిషికి ఈ కర్మల ప్రకారం నేను తీసుకొచ్చి ఇస్తున్నానని చెప్పాడు. దానికి రెఫరెన్స్లన్నీ తీసుకొచ్చి చెప్పాడు. ఇదిగో ఇది పరిస్థితి. అన్ని జనులు కొద్దిగా లాభం కానీ నష్టం కానీ వాళ్ళ క్రియల మీద ఆధారపడి, వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం మీద ఆధారపడి వస్తుంది. పరలోకం పొందటం పొందకపోవటం యేసు ప్రభువుని నమ్మకపోతే పరలోకం దొరకదు అనేది వేరే విషయం. కానీ క్రియల ప్రకారం వచ్చే ఫలితం ప్రతి వాళ్ళకి వచ్చేస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు గాలి నీరు అన్ని అందరికి ఇచ్చినట్టే క్రియాఫలాలు కూడా ఇచ్చేసాడు. దానికి రుజువులు చూపించా. తర్వాత ఈరే దేవుడు అని అంటాకి బలమైన రుజువు ఏం కనపడిందంటే, నాకు నేను ఇతర దేవుళ్ళ గ్రంథాలన్నీ చదివా. ఆ దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు బ్రతికిన కాలంలో వాళ్ళు ఏమేం చేశారో రాశారు. ఇదిగో ఈయన పలానే దేవుడు, ఈయన ఇలా చేశాడు అలా చేశాడు అలా. అంతవరకు ఆయన లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక స్వరం ద్వారా మాట్లాడటం మనం ఎరగం. ఇంతకు ముందు కూడా ఒకరు మాట్లాడటం ఎరగం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టి ఆరంభం నుంచి, ఈ సృష్టిని నిర్మించిన కాడ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. మనిషి రూపంలో కాదు, ప్రవక్తల నోటి ద్వారా, స్వరం ద్వారా. మనుషులు అక్కడ ఉంటారు, స్వరం వినపడద్దు అంతే. అబ్రహాంకి అట్లాగే స్వరం వినిపించింది, మనిషి కనపడ్డు. స్వరం ద్వారా మాట్లాడాడు. అలాగే కొంతమంది మనుషులు ప్రవక్తల ద్వారా, నోటి ద్వారా మాట్లాడేస్తాడు దేవుడు. ఇదిగో ఎలా చేయి అలా చేయి, ఇది ఇది అని దేవుడు మాట్లాడతాడు. యేసు ప్రభు వారు రాకముందు, సృష్టి ఆరంభం నుంచి యేసు ప్రభు వచ్చేదాకా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. మళ్ళీ యేసు ప్రభు వచ్చి యేసు ప్రభువే మాట్లాడాడు 33.5 సంవత్సరాలు. ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, మనుషుల ద్వారా, ఇట్లా దర్శనాల ద్వారా చూపిస్తూ ఉన్నాడు. నాకు 100 దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు, 100 సార్లు మాట్లాడాడు దేవుడు. ఇట్లా నిత్యం మాట్లాడుతున్నాడు. ఈ డిఫరెన్స్ నేను గమనించా. దేవుడు అన్న ఆయన ఎప్పుడు ఉండాలి కదా. ఇక్కడ అవతారం చాలించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క ముద్రలో ఆయన మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా కావాలి కదా. ఇక్కడ ఒక ఆయన చేస్తున్నాడు, ఇంకో చోట ఏమి లేదు అంటే ఏంటి కదా అని ఆలోచించడం జరిగింది. దీన్ని బట్టి బైబిల్ గ్రంథం దేవుడే రాయించాడు, దేవుడే వాళ్ళ నోటి ద్వారా పలికించాడు అర్థం. ఆయన స్పష్టంగా చెప్తూ ఉంటాడు అన్ని ప్రవక్తల నోటి ద్వారా. అసలు ఆ ప్రవక్తలు ఎరుగని మాటలు వస్తాయి వాళ్ళకి, ఎరుగని మాటలు వస్తావంట వాళ్ళ. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతూ ఉంటే చాలా కొత్త కొత్త విషయాలు వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిపిస్తూ ఉంటాడు. అలాగే ప్రవక్తలు వాళ్ళకి అసలు తెలియదు ఆ ఊళ్ళు పేర్లు తెలియదు. ఆ ఊర్లు చెప్పేస్తాడు, వీడు పలాని పాపం చేశాడు, వీడు లేచిపోతాడు, వీడికి ఈ శిక్ష వస్తుంది, ఇట్లా 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 అని చెప్పేస్తూ ఉంటాడు. ఆ చెప్పే విషయాలు ఒక్కళ్ళ గురించి కాదు, ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు, ప్రపంచంలో ప్రతి దేశం గురించి చెప్పేశాడు. దీన్ని బట్టి ఆయన సృష్టికర్త, ఆయనకి ఈ రూపంలో ఒక రూపంలో ఇక్కడ నడయాడవలసిన అవసరం లేదు. కానీ ఒక్కసారి నడయాడటానికి వచ్చింది ఎందుకు అంటే నర రూపంలో మన మీద ఉన్న పాపాలు ఆయన మీద వేసుకుని ఆ యొక్క పాప పరిహారం చేయటాకే వచ్చాడు తప్ప ఆయన రానవసరంలో మొత్తం సృష్టి అంతా నడిచిపోతూనే ఉంటుంది. ఇట్లా ఇంకో చోట లేదు. పోతన్ గారు కూడా అదే చెప్తాడు. అందరు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు కానీ నాకు ఎక్కడ కనపడలేదబ్బా అంటాడు. కలడందురన్ని దిశలను కలడందురు దీనులయడ కలడు కలడనిడివాడు కలడో లేడో అని అన్నాడు ఆయన. అంటారు అందరూ అన్ని దిశల్లో ఉన్నాడు, దీనిలో మొర వింటాడంటారు, కానీ ఉండాడో లేడో దానికి రుజువులు నాకు ఎక్కడ దొరకట్లేదు అబ్బాయి అన్నాడు. కొన్ని కోట్ల మందికి ఆ రుజువులు దొరకకుండానే అలాగే అలాగే చనిపోయారు. ఆ రుజువులు దొరికే చోటు ఇక్కడ దొరికింది ఈరోజు నాకు. రుజువులు ఉన్నాడు అంటాకు రుజువు. 100 సార్లు మాట్లాడుతున్నాడే, నువ్వు ఇది చేయి అది చేయొద్దు అని చెప్తూ ఉన్నాడే, బైబిల్ గ్రంథం నిండా మాట్లాడుతూ ఉన్నాడే. కాబట్టి ఈయనే దేవుడు. కాబట్టి ఈ యొక్క 4 పాయింట్ల ద్వారా నేను ప్రభు ఈ దేవుడు ఈయనే సృష్టికర్త అని తెలుసుకున్నా అని చెప్పడం జరిగింది. ఆయనే సృష్టికర్త అంటానికి తిరుగులేని రుజువులు సాక్ష్యాలను తీసుకొచ్చింది ఏంటంటే యోగ గ్రంథం 26:7 37:12 ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంచాను, ఈ భూమిని బంతిలాగ గోడాకారం చేశానని దేవుడు చెప్పాడు. ఎప్పుడు? ప్రభు ఇక్కడ రాకముందే 1500 సంవత్సరాల క్రితమే యోగ గ్రంథంలో చెప్పాడు. ఆయన ఆ రాసి ఆయన ద్వారా రాయించాడు.
ఎవడు నమ్మల గాలిలో భూమి ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త, ఫెర్డినాండ్ మాజెలాన్ అనే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి ఇది కరెక్టే బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట వాస్తవము అంది. అప్పుడు నాకు గ్రహింపు వచ్చింది, ఆయనే సృష్టికర్త అబ్బాయి, ఆయన చేశాడు కాబట్టి దీన్ని ఎట్లా చేశాడు, ఏ రూపంలో చేశాడో చెప్పేశాడు. ఆయన పెట్టాడు కాబట్టి ఎక్కడ పెట్టానో కూడా చెప్పేశాడు. ఇక మిగతా వాళ్ళు ఎక్కడ ఎవరు చెప్పలేకపోయారు, వాళ్ళు సృష్టికర్తలు కారు, ఈయనే సృష్టికర్త. ఇప్పుడు మన సూట్ కేసు ఏదైనా పోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, ఇది నాదే అని వెళ్తావు, నీదైతే దాంట్లో ఏముండే నువ్వు చెప్పవా చెప్పవా అంటాడు. దాంట్లో ఏముండే మన కరెక్ట్గా చెప్తే ఇది నీదే అంటాడు. అట్లాగే ఈ సృష్టి గురించి కరెక్ట్గా ఎవరు చెప్తే ఆయనదే, కరెక్ట్గా చెప్పిన ఆయన ఒక్కడే, ఇంకెవరే చెప్పలా. ఇది కాక పలానా ఆయన చెప్పాడు, పలా ఆయన చెప్పాడు, ఎక్కడైనా ఎవరికైనా రుజువులు దొరికితే చూసుకోవచ్చు, నాకు ఎక్కడ దొరకలా. అందుకే ఈయనే సృష్టికర్త. పైగా ఆ సృష్టికర్త ఏం చెప్తాడా చూద్దామంటే, ఈ భూమి మీద నాకు అనుచరులు కానీ ఎవడూ లేడు, నేను కోట్లాది మంది దేవదూతలు నేనే మీకు సహాయం చేసి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్తున్నాడు ఈయన. అరే ఇంత పెద్ద సూర్యుడు చంద్రుడు రోజు దండాలు పెడతా ఉంటాం, గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తాడు ద్వితీయోపేయ కాండంలో, ఇదిగో అవి పెద్దగా ఉన్నాయని చెప్పి, సముద్రం ఒక దేవుడని, నది ఒక దేవుడని, సూర్యుడు ఒక దేవుడని, చంద్రుడే ఒకడు అంటారేమో, మీ కొరకు నేను సృష్టిలో అవి ఏర్పరచబడిన జ్యోతులు సూర్యుడు చంద్రుడు అనేది, మీ కొరకు నేను వర్షం ఏర్పడితే నదులు వస్తున్నాయి, మీ కొరకు నేను ఏర్పాటు చేసినవి ఇవన్నీ, ఆ నీరంతా ఒక చోటకి చేర్చింది నేనే, అది మీ మీదకి రాకుండా అట్ట పెట్టి ఆ అద్దులు నేనే, ఇదంతా నేనే చేసా, పొరపాటు పడి అవి దేవుళ్ళు అని అనుకుంటారేమో, నో అలా చేయవద్దు అన్నాడు. అమ్మ ఆయన దేవుడు కాకపోతే ఇంత పెద్ద విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా నేను పెట్టినే అబ్బాయి, వస్తువులు అవేని నేను పెట్టిన వస్తువు అన్నాడు అంతే, ఈ సృష్టి యావత్తు నేను పెట్టిన వస్తువులే, నీ కొరకే ఏర్పాటు చేసేయన్ని నువ్వు ఉపయోగించుకుంటావారు అవి, వాటికి దేవుళ్ళు అని అంటావు, దేవుడు కాని దాన్ని దేవుడు అంటే నాకు కోపం, అది కూడా చెప్పాడు, దేవుడు దాన్ని కాని దాన్ని ప్రతిదాన్ని దేవుడు అంటే నేను ఊరుకోను కూడా అన్నాడు. అంతే అనాలి ఎవడైనా సరే, ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టు ఆయన, వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆయన నానా అంటే ఊరుకుంటాడా, ఊరుకోడు. అట్లాగే నేను ఊరుకోను, నేను తండ్రిని, నేను సృష్టికర్తని, ఇంకొకరిని అంటే నేను ఊరుకోను అని చెప్పి, అది న్యాయం, ఆ పౌరుషం ఉండాలి నిజమైన వాళ్ళకి, నిజమైన దేవుడికి ఉంటుంది అది, అప్పుడు ఈయన సృష్టికర్త. రెండు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తా అంట, రుజువులు ఏంటి అంటే రుజువులు అనేకమైన ఉంది, బైబిల్ గ్రంథంలో లేవు, ఎందుకంటే బైబిల్ గ్రంథం రాసి ముగించి ఇప్పుడు 1900 సంవత్సరాలు అయిపోయింది, అంత క్రితం జరిగిన చరిత్ర అంతా ఉంటుంది, తర్వాత ఉంటుందా, తర్వాత పెద్ద చరిత్ర ఉంది, దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు కొంతమంది భక్తుల్ని, వాళ్ళు నిద్రపోతుండగా వాళ్ళ ఆత్మను తీసుకెళ్ళాడు, ఇప్పటి వరకు చచ్చిన వాడు నరకంలో ఎవడో ఉన్నాడు, పరలోకంలో ఎవడో చూపించి మరి తీసుకొచ్చి పుస్తకాలు రాయించాడు, అటువంటి భక్తుల చరిత్రలు 7 రాశా నేను, అందులో భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు 4 ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చూసి వచ్చారో, వాళ్ళు చూసి ఒక ఆయన బ్రతికుంటే చూసి వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏం చూశారు, 3 పరలోకం తీసుకెళ్ళాడు కదా దేవుడు, ఏం చూశారు అంటే, ఇదిగో ఫలానా ఫలాపలా ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళలో బైబిల్ గ్రంథంలో దేవుడిని ఆరాధించిన వాళ్ళంతా అక్కడ ఉంటారు, నేను చూసా అన్నాడు. అలాగే జాన్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, మన 17 సంవత్సరాల క్రితం వరకు ఉన్నాడు ఆయన కేరళ రాష్ట్రం, ఆయనకి ఆయనైతే ప్రత్యేకత ఏంటో చెప్పిన, ఆయన నరకంలో ఖచ్చితంగా వాళ్ళ తాత ముత్తాతలందరి దగ్గరికి తీసుకెళ్ళాడు దేవుడు, తీసుకెళ్తే వాళ్ళు లబ్బోదిబో అని ఏడుస్తూ ఉన్నారు, అయ్యా వీళ్ళని ఈ నరకం నుంచి తప్పించండి, నా యొక్క తాతలు తండ్రులు అంటే అది కుదరదు అబ్బాయి, భూలోకంలో ఉండగా ఇంత సువార్త నేను ప్రకటించేది ఎందుకంటే ఇక్కడ కుదరదు కాబట్టి, అక్కడే కుదురుతుంది కాబట్టి, వాళ్ళు తిరస్కరించారు అది నీకు తెలుసు కదా, నిజమేనయ్యా వాళ్ళంతా తిరస్కరించారు, ఎంతోమంది పాస్టర్లు మా ఇళ్ళకి వచ్చారు, అయినా మా దేవుళ్ళు మా గొప్ప మీరు పొండే అన్నారు వాళ్ళు అని ఈయనే అన్నాడు అక్కడ, నిజమే వాళ్ళు తిరస్కరించారు, మరి ఇప్పుడేమన్నా అవకాశం ఉందా, లేదు, కాబట్టి నువ్వు ఎందుకు చెప్తున్నానంటే నీకెందుకు చూపిస్తున్నా అంటే, ఈ విషయాలు అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి, క్రైస్తవులు కూడా ఈ విషయాలు తెలియచాలా అని చెప్తే ఆయన పెద్ద పుస్తకం రాశాడు, ఆ పుస్తకం అనేక చోట్లకి మరి ప్రజలందరికీ చేరలేదు నో డౌట్, నేనైతే అన్ని చదివి కొని చదివి జాగ్రత్తగా చదివాను, ఏమేమి ఎవరెవరు చూశారని చెప్పి గొప్ప గొప్ప పనులు దేవుడు చేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథం రాసి ముగించిన తర్వాత ఇప్పుడు నిచ్చి ఉన్న దేవుడు కదా ఆయన, ఈయన అప్పుడే ఉండి ఇప్పుడు లేని దేవుడైతే మరి తర్వాత ఏం జరిగిందో చూడక్కర్లా. కొంతమంది అనుకుంటారు బైబిల్ తప్ప మనం ఏం చూడకూడదండి అంటారు, అసలు అజ్ఞానం అది, ఎందుకు చూడకూడదు, ఆయన ముందు ఉన్నాడు వెనక ఉన్నాడు, ఆయన ఏం చేశాడు బైబిల్ గ్రంథంలో ఉన్న తర్వాత కూడా ఆయన పనులు చేయట్లేదా, అవన్నీ తెలుసుకోవద్దా, లేనివాడు గురించి అయితే ఇంకేం కలపొద్దు ఇంకేం తీసేయద్దు, ఉన్నవాడు కదా ఆ మ్యాటర్, అక్కడ ఉన్న మ్యాటర్కి ఏం కలపకూడదు, కానీ ఆ తర్వాత జరిగినాయి చెప్పుకోవాలి, ఆ విషయాలు ఎవరు చెప్పుకోవట్లేదు గ్రహించట్లేదు కాబట్టి ఆ విషయాలని చెప్పమన్నారు, ఆ విషయాలని పొందుపరచి రుజువులు సాక్ష్యాలతో, ఇటువంటి సాక్ష్యం ఎవరికైనా ఎక్కడైనా దొరికితే దేవుడిగా చెప్పబడిన ఎవరైనా వాళ్ళ బిడ్డలను వాళ్ళ భక్తుల్ని తీసుకెళ్ళి ఇదిగో వరకు చచ్చిన వాడు పరాలను స్వర్గంలో తీసుకెళ్ళా అని చూపించిన దాఖలాలు ఏమైనా ఉంటే మీరు వెళ్ళవచ్చు నమ్మవచ్చు, నాకు దొరకలే ఎక్కడ, మీరు కూడా ఆలోచించుకోండి.
దీన్ని బట్టి అర్థమైపోయింది ఇంకా నరకంలో ఎవరు ఉన్నారో పరలోకంలో తెలిసిపోయింది. యేసు ప్రభువుని ఆరాధించిన వాళ్ళందరూ నరకంలో ఉన్నారు అంటే మనం కూడా తప్పదనమాట నరకానికి ఈ యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే వెళ్ళిపోతామని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు రావాలి. కానీ ఆ నరకం తప్పించబడాలి, నువ్వు రా లేకపోతే నువ్వు నరకమే అని మనం ఎందుకు చెప్పి వాళ్ళ హృదయాలు గాయపరచాలి? మనం ఎవరు హృదయాలు గాయపరచాలి? పైగా దేవుడు అంటాడు అందరూ నమ్మరని ఆయనే చెప్పేశాడు, ప్రకటన గ్రంథంలో చెప్పాడు. అన్యాయం చేస్తున్నవాడు అన్యాయం చేస్తూనే ఉన్నాయి, మంచివాడు మంచిగానే ఉన్నాయి, చెడ్డవాడు చెడ్డవాడు కానీ ఒకటి రాదు రెండు సార్లు చెప్పి ఊరుకో, బలవంతం చేయక్కర్లా. వాళ్ళకి కావలసిన జీతం నా దగ్గరే ఉంది, యేసు ప్రభు మాకు వద్దు అన్న వాళ్ళకి జీతము ఆ నరకం నా దగ్గర ఉంది, కావాలని వచ్చిన వాళ్ళకి జీతము పరలోకం నా దగ్గర ఉంది, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి సువార్త బోధించేవాడు మనం ఏమైనా కంగారు పడాలా? ఈయన వచ్చాడు ఈయన రాలేదని దేవుడే చెప్పాడు. నువ్వు ఎవరిని బలవంతం చేయక్కర్లా, జ్ఞానం మట్టుకు నువ్వు ఇవ్వు. జ్ఞానం ఉన్న తర్వాత వచ్చే వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేరు. దీంట్లో బలవంతం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి సువార్త నేను ప్రకటిస్తూ వస్తున్నా, ఇది అందరికీ నచ్చింది. అన్ని జనుల నుంచి అనేక ఫోన్లు వచ్చినాయి నాకు, అయ్యా మీ పుస్తకం చదివాం మాకు బాగా నచ్చింది, మీ యేసు ప్రభువును అంగీకరించడం అంగీకరించకపోవడం వేరే విషయం, ఇప్పుడు అంగీకరించడం వీలు కాదు, కానీ విషయాలు మాకు తెలిసింది, మీరు మా హృదయాలు గాయపరచకుండా జ్ఞానం ఇచ్చారు మాకు చాలు అన్నారు. కాబట్టి ఇటువంటి సాక్ష్యాన్ని ప్రజల ముందుకు నేను తీసుకెళ్తూ ఉన్నా. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది మేలు పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మీ ముందుకు ఎందుకు తెస్తున్నాను? అయ్యా మీరు చెప్తున్నంత క్రైస్తవులమేగా, ఈ క్రైస్తవ ఛానల్ మేమే చూస్తాంగా, మరి ఆ యొక్క అన్యజనులు అన్న వాళ్ళు తలుపులు మూసుకుని ఆ టీవీల్లో ఇటువంటి మాటలు వినకుండా కూర్చుంటారు కదా, మరి వాళ్ళకి ఎవరు చెప్పాలండి? మీరే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు? దేవుడు ఇంటింటికి వచ్చి చెప్తాడా? వాళ్ళకి ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. అందుకే నాతో మీతో చెప్పిస్తున్నాడు. మీరే ఏదో రకంగా మీరు పనిచేస్తున్న ప్లేస్లో కానీ మీరు మాట్లాడుకునేటప్పుడు కానీ ఎక్కడో అక్కడ అన్యజనులు మీకు తారసపడుతూ ఉంటారు. ఈ జ్ఞానం మీకు తెలుసా అనండి, అప్పుడైనా భయపెట్టొద్దు, నరకానికి వెళ్ళిపోతారని చెప్పొద్దు. యేసు ప్రభువు నమ్మండి, కనపడగానే నమ్మండి నమ్మండి అని చెప్పొద్దు. ఒక జ్ఞానం ఉంది మా దగ్గర. రాజారావు అనే ఒక వ్యక్తి 60 సంవత్సరాలు ఒక హిందువుగా బ్రతికినటువంటి వ్యక్తి జ్ఞానంతో కూడినటువంటి జ్ఞాన బోధ ఒక బుక్ రాసి పంచుతున్నాడు, టీవీల్లో చెప్తున్నాడు. దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడట, దేవుడు అన్ని నీ సొంత ఖర్చులతో చేయమన్నాడట, అలా చేస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద ఆస్తిపరుడు ఏమి కాదు, ఆయనకున్న ఆస్తులు కూడా అమ్ముకుని ఈ పని చేస్తూ ఉన్నాడు అని మీరు చెప్పి చూడండి, ఎలా కూడా ఉంటుందా? ఆలోచిస్తారు వాళ్ళ పట్టుకుట్టు కోసం, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, తెల్లారిపాటికి ఐశ్వర్యం తాగుతాకి ఈ స్వార్థ ప్రకటన చేస్తున్నారని వాళ్ళు ఇప్పటి వరకు భ్రమపడుతూ ఉన్నారే. వాళ్ళకి నా యొక్క సాక్షి మీరు వినిపిస్తే వాళ్ళు అర్థం చేసుకోరా? అలాగే నన్ను ఎందుకు ఎక్కడ ఏం తీసుకోవద్దని అంటే అన్ని జనుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇదే, ఈ పాస్టర్లో వాళ్ళకి డబ్బు కోసం వాళ్ళ కానుకల కోసమే ఇలా స్వార్థ ప్రకటిస్తున్నారు అన్నారు. నా చరిత్ర చూస్తే నా మాటలు వింటే ఎవరికైనా అర్థమైంది, ఈయనకి ఏమి లాభమని పనిచేస్తాడు? పైగా ఒక జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ఈయన ఊర్లంటా తిరిగి ఇలా చెప్తున్నాడని ఎందుకు చెప్తాడు? పైగా ఈయన సొంత ఖర్చుతో చేయమంటే ఆయనకి పెద్ద డబ్బు ఉన్నవాడు కాదు, ఆర్టీసీ ఉద్యోగం ఉంటే పెద్ద పెన్షన్ కూడా రాదు, అయినప్పటికీ సొంత ఆస్తులు కూడా అమ్ముకుని మరీ పరిచర్య చేస్తున్నాడు. దేవుడు ఎందుకు చేయిస్తున్నాడు? దేవుడు ఏది కావాలంటే అది ఇచ్చేయాలి కదా ఆయన భక్తులకి, ఈయనకి ఇవ్వకుండా తీసేస్తున్నాడు ఏంటి? ఎవరి గురించి? ఈయన వల్ల ఏమైనా క్రైస్తవులకు లాభమా? క్రైస్తవులు కొరిగేది ఏమి లేదు, క్రైస్తవులు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళే బ్యాచ్. నా సాక్ష్యం ఏంటో వల్ల జ్ఞానం రావటం వల్ల వాళ్ళకి తెల్లారిపాటికి ఏదో వచ్చేది ఏమి ఉండదు. కానీ వాళ్ళకి కానీ నేను కానీ నన్ను కానీ ఉపయోగించేది ఎందుకంటే అన్య జనుల గురించే, నా జీవితం అంతా అన్య జనుల గురించే మార్చాడు, వాళ్ళకు ఉపయోగపడు. అలా క్రైస్తవుల మీద కూడా కొంత భారం పెట్టి వాళ్ళకు కూడా అన్ని జనుల గురించి, వీళ్ళకి వచ్చేది ఏమి లేదు, నువ్వు విన్నా వినకపోయినా క్రైస్తవులకి నువ్వు ఒరిగేది ఏమైనా ఉందా? నాకేమైనా ఒరిగేది ఏమైనా ఉందా? నువ్వు క్రైస్తవుడు అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఎవరైనా నేను ప్రభువుని నమ్మా, చర్చికి వెళ్తున్నా వస్తున్నావు, నా పరలోకం నాకు ఉంది, నాకేంటి ఇంత బాధ, ఇంత కట్టుసా, ఇన్ని చోట్ల తిరగాల్సిన అవసరం ఏంటి? దేవుడు అంటున్నాడు, ఇన్ని కోట్ల మంది ఆత్మలో నశించిపోతూ ఉంటే నీకు ఎట్లా నిద్రపడుతుందని ఒక స్వరంతో గద్దించి లేపేస్తున్నాడు. అయ్యో ఇదేంటయ్యా, యేసు ప్రభు మాకొద్దు మాకొద్దు, మీరెవరండి ఆయన గురించి చెప్పటానికి, ఇప్పుడు చాలామంది చెప్పారులే వెళ్ళండి అని వాళ్ళు మమ్మల్ని ఇసుక్కుంటుంటే కసురుకుంటుంటే మీరేంటి వాళ్ళ మీద జాలి చూపించి వెళ్ళు వాళ్ళంతా నశించిపోతున్నారని చెప్తారేంటి అంటే, అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో వాళ్ళంతా ఎవరు? నా స్వజనులు. నిన్నటి దాకా నేను ఎక్కడున్నా, 60 సంవత్సరాల వరకు నేను ఎక్కడున్నా, వాళ్ళ గురించి ఆలోచించిన వాడు ఎవరన్నా ఇంకొక దేవుడిగా చెప్పబడిన ఆలోచించిన వాడు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప అన్యజనుల గురించి ఆలోచించి మనుషుల్ని పంపి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు పని కట్టుకుని నన్ను ఏర్పరచుకుని నువ్వు వెళ్ళు అని చెప్పిస్తున్నాడు, అనేక మందితో చెప్పిస్తున్నాడు. అన్యజనుల మీద ఆయనకు అంత ప్రేమ ఉంది. నా 100వ దర్శనంలో మీరు చదివితే వస్తున్న తర్వాత ఈ జ్ఞానబోధ లేదు వాళ్ళు కుడి ఎడమలు ఎరుగని ప్రజలు, వాళ్ళకి తెలిసి అంటలేదు, తెలియక అంటున్నారు. చాలా భక్తిపరులు వాళ్ళు,
అసలు ఏ మహిమ ఏ యొక్క సూచన చూడకుండానే వాళ్ళు పొరులు దండాలు పెట్టుకుంటూ ఎంతో నిష్ఠగా భక్తితో ఉంటున్నారు. వాళ్ళు పెద్దలేదో చెప్పారు, నువ్వు మంచి పని చేయవయ్యా నీకు మంచి వస్తాను, విపరీతమైన దాన ధర్మాలు అనేకమైన పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట చెప్పారు పెద్దలంతే. దేవుడిగా ఉన్న ఆయన ఎవరూ చెప్పలా, కానీ నేను చెప్తున్నా ఇంకా క్రైస్తవుల కంటే వాళ్ళు చాలా భక్తిగా ఉన్నారు, మీరు కూడా ఆలోచించండి అని మాతో నాతో చెప్తూ ఉన్నాడు. నా దర్శనాలు నిండా కూడా అన్యజనుల గురించి, సుమారు 30 దర్శనాలు అన్యజనుల గురించి ఉన్నాయి. ఒక అన్యజనుడు ప్రభు వైపు చూస్తే నాకు ఒక దర్శనంలో చూపించాడు, 93 దర్శనంలో. అన్యజనుడు ప్రభు వైపు చూస్తే దేవుడు బోర్న ఏడుస్తున్నాడు కౌగులించుకుని, అయ్యా నీ గురించే నా బాధ అంతా, ఇంత బాధపడ్డా నరకం నుంచి నీకు తప్పించాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చే ఇవాళ నువ్వు గ్రహించావు నాకు ఎంత ఆనందం, ఆనంద బాష్పాలు కారుస్తూ ఆయన కౌగులించుకుని బోర్న ఏడుస్తున్నాడు దేవుడు. ఇంత ప్రేమగల దయగల దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? అన్యజనుల గురించి అసలు ఆలోచించిన వాడు ఉన్నాడా? అన్యజనులు ఇలా తప్పుదారిలో చీకట్లో దేవుడు కాని దాని దేవుడు అనుకుని తిరుగుతూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించిన మనిషి ఉన్నాడా ఎవరైనా? ఈ దేవుడు ఇలా ఆలోచించి అనేక మందిని ఈ దారిలో తిప్పించు తన భక్తుల జీవితాలు పణంగా పెట్టేశాడంతే. రాజులాగా తిరుగుతున్నాడు పౌలు అనేటువంటి వ్యక్తిని దేశాలంట తిరిగి చెప్పిస్తుంటే వాళ్ళు కొట్టి తిట్టి నానా బాధలు పెట్టారు. అయినా పడు నా బిడ్డలకు తెలియదు అట్లా పడ్డాడు అనేక మంది గ్రహించారు. సాధు సింగ సింగ్ ఒక జమీందారు గారు, అబ్బాయి నువ్వు నా పరిచయం చేయరు, నువ్వు పెళ్లి గిళ్ళి అన్ని చేసుకునే పనే లేదు, ఇక నీ తాలూకా వాళ్ళే స్వజనులే, నీ స్వజనులు కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఒక్కడే వస్తే నాకు సరిపోద్దా, వాళ్ళు కూడా చేయి నీ జీవితం త్యాగం చేసుకో, నీకు కావాల్సింది ఇక్కడ ఇస్తా, అట్లా నా జీవితం అంతే, నువ్వు త్యాగం చేయి నీకు కావాల్సింది వర్తం పరలోకంలో దాచిపెట్టించే చూపించాడు. దీన్ని బట్టి ఈ స్వార్థ ప్రకటన అంతా అన్యజనులు ప్రేమించి చేయిస్తున్నదే తప్ప క్రైస్తవులు వాళ్ళ స్వార్థం కోసం చేయటం లేదు. దేవుడు ఆత్మ వీళ్ళ మీద నిలబడి చేయిస్తే తప్ప వాళ్ళు చేయరు. కాబట్టి ఈ విషయం అన్యజనులకు తెలుసా? ఇది మనం ఎప్పుడైనా చెప్పామా? ఇటువంటి సాక్ష్యాలు వాళ్ళు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వెళ్ళారు చాలామంది, ఏ సాక్ష్యం చూసినా నాకు దేవుడు అది చేశాడు వచ్చా, ఏమి చేయలే నాకు ఆయన చెప్పాడు రమ్మన్నాడు వచ్చా అని చెప్పేది నా సాక్ష్యం, జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం అందరికి పంచమన్నాడు అనేది నా సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎవరికన్నా ఉంటుందా? ఉండదు, చాలా తక్కువ మందికి ఉంది. కాబట్టి వీటన్నిటినీ రంగరించి 72 పేజీల పుస్తకాన్ని దేవుడు రాయించాడు. ఆ పుస్తకమే అనేక చోట్లకి వెళ్తుంది, ఒక 10,000 మందికి పంచాయి ఇప్పుడు, ఇంకా పంచుతూ ఉన్నాను. ఇప్పుడైతే ఈ యొక్క జ్ఞానం అనేది మరి నా యొక్క మాటల ద్వారా అనేక చోట్ల వెళ్తుంది, టీవీ ప్రసారాల ద్వారా వెళ్తుంది, మీరు వినియోగించుకోండి దీన్ని. అసలు ఒక రాజారావు ఉన్న వ్యక్తి, ఒక ఆయన ఉన్నాడు, ఇట్లాంటి స్వార్థ ప్రకటిస్తాడే విషయం మీకు తెలిస్తే నాకు చాలు. మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, అన్యజనుల గారు ఎడల మీకు కలిగినటువంటి భారం గురించి, నన్ను మీ చేతిలో ఈ పనిముట్టుగా వారి కొరకు ఉపయోగిస్తున్నందుకు మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభువా నా సాక్ష్యాన్ని విస్తారంగా అన్యజనులకు అందేటట్టు చేయండి తండ్రి. ప్రభువా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి అనేక మంది నరకం నుంచి తప్పుకోవటం మీకు సహాయం చేసి ఆశీర్వదించమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోండి. మా ప్రభువును రక్షకుడు అనే నామములో పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలుపుతున్నాను.